नगर के बंसीलाल पेट में मंत्री तलसानी श्रीनिवास यादव के साथ मिलकर केटीआर ने डबल बेडरूम आवासों का शुभारंभ किया। केटीआर ने कहा कि मुख्यमंत्री केसीआर गरीबों को घर बनाकर देने का संकल्प लिए है। नागरिक प्रशासन मंत्री केटीआर ने बताया कि डबल बेडरूम आवासों के मामले में किसी प्रकार की कोई पैरवी नहीं चलती है। लॉटरी पद्धति से बस्तीवासियों को आवासों का आवंटन किया जाता है। इसी मौके पर उन्होंने उस कहावत को कहकर सुनाया कि यदि इंसान को कुछ देखना हो तो शादी करके देखो या घर बनाकर देखो। इसी तर्ज पर मुख्यमंत्री केसीआर लोगों को घर बनाकर दे रहे हैं और लड़कियों के विवाह पर कल्याण लक्ष्मी योजना प्रदान करने वाले देश में एकमात्र मुख्यमंत्री केसीआर ही है। केटीआर ने बताया कि हैदराबाद नगर में 40 लाख मूल्य के मकानों का निर्माण कर गरीबों को पक्के मकान उपलब्ध कराए जा रहे हैं। उन्होंने नगर के सभी गरीबों को मकान दिलाने का विश्वास दिलाया। भारत देश 28 राष्ट्रालो एक्कड़ा लेने विधंगा मिगता 27 राष्ट्रालो मोत्तं कलिपिना मरी इक्कड़ पेट्टिना इंडलकु इक्कड़ पेट्टिना पैसलतो समानं कादु। अंत पेद्द इंडल निर्माण कार्यक्रमानि 18,000 कोट्ल रूपायलतो రాష్ట్రంలోని నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇస్తూ ఇటు హైదరాబాద్ కావచ్చు అటు ఇతర పట్టణాలు కావచ్చు పల్లెలు కావచ్చు అంతటా ఇండ్లను పరుగులు పెట్టించి పేదలకు ఒక నీడ కల్పించే ప్రయత్నం చేస్తున్నా అన్న గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గట్టిగా వారికి చప్పట్లతో మీద ధన్యవాదాలు చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి అక్కగారు, డిప్యూటీ మేయర్ గౌరవనీయులు, పెద్దలు శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ హేమలత గారు, తమ్ముడు తలసాని సాయి గారు, అదేవిధంగా పవన్ గారు, గౌరవనీయులైన వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, మా కమిషనర్ గారు జీహెచ్ఎంసీ లోకేష్ కుమార్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు, గౌరవనీయులు చైర్మన్ గారు, అదేవిధంగా మా చీఫ్ ఇంజనీర్ గారు సురేష్ గారు ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. వారికి, వారి బృందానికి, పాత్రికేయ మిత్రులకు అందరికంటే పొద్దున అందరికంటే ముఖ్యంగా పొద్దున పొద్దున్నే 9 గంటలకే బయటకు వచ్చి మాకు స్వాగతం చెప్పిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. राजकीय स्वास्थ्य निदेशक वी श्रीनिवास ने बताया कि तेलंगाना में ओमिक्रॉन मामलों की संख्या बढ़ रही है, हर किसी को सतर्क रहने की आवश्यकता है। उन्होंने कहा कि राज्य में ओमिक्रॉन के 9 मामले दर्ज हुए हैं। ये वेरिएंट डेल्टा से 8 गुना अधिक फैलता है। स्वास्थ्य निदेशक श्रीनिवास राव ने लोगों को सचेत करते हुए कहा कि पूर्व में जो लोग कोरोना संक्रमण के शिकार होकर स्वस्थ हुए हैं वे काफ़ी सतर्क रहें। ऐसे लोगों में ओमिक्रॉन संक्रमण फैलने की प्रबल संभावनाएं हैं। उन्होंने जन सामान्य को सतर्क रहने की चेतावनी देते हुए बताया कि ओमिक्रॉन के लक्षण उतने गंभीर नहीं है, लेकिन सभी लोगों को कोरोना नियमों का पालन करते हुए आत्म सतर्कता बरतने की आवश्यकता है। దీనికి జాగ్రత్తలు ఈవెన్ నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ మనం తీసుకున్నా గానీ మనం మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. ఏదైతే లార్జర్ గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పార్టిసిపేట్ చేయాలి. అలాగనే మనకి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ విషయంలో క్లియర్గా ఒకటి అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు మనకి 11 మంది వచ్చారు, 11 మందిలో వచ్చిన వాళ్ళలో కేవలం 2 మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్, మిగిలిన వాళ్ళందరూ ఏదైనా అన్వాక్సినేటెడ్ ఆర్ పార్షియల్లీ వ్యాక్సినేటెడ్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వ్యాక్సిన్ తీసుకోకపోవటం కూడా ఒక రీజన్ ఈరోజు కొత్త వేరియంట్ సోకడానికి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు వచ్చిన పరిశోధనా పత్రాలు కూడా చూసుకుంటే వ్యాక్సిన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ ఒక హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యంటే 13 మందిలో 11 మంది వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సీరియస్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని మనం చూసాం. కాబట్టి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ కూడా మనకి ఈరోజు అర్థమవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దీని నుంచి తప్పకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది. मुख्यमंत्री केसीआर ने हैदराबाद में कई निगमों के लिए चेयरमैन की नियुक्तियां की। नियुक्त चेयरमैन को स्वयं केसीआर अपने हाथों से नियुक्त पत्र प्रदान करेंगे। मुख्यमंत्री केसीआर ने तेलंगाना महिला वित्तीय निगम की चेयरपर्सन पद पर पूर्व एमएलसी आकुला ललिता को, तेलंगाना बेवरेज लिमिटेड निगम के चेयरमैन पद पर गज्जला नगेश को, तेलंगाना राज्य तकनीकी सेवा निगम के चेयरमैन के रूप में पार्टी मीदा जगनमोहन राव को,
तेलंगाना साहित्य अकादमी के चेयरमैन पद पर जूलूरी गौरी शंकर को, तेलंगाना भेड़ बकरी विकास निगम के चेयरमैन पद पर दूधीमेटला बालराजू यादव को नियुक्त किया है। मुख्यमंत्री केसीआर के आदेशानुसार इन सभी के आधिकारिक आदेश जारी किए जाएंगे। इसे स्वयं मुख्यमंत्री केसीआर प्रदान करेंगे। हैदराबाद से भेसा जाने वाली राष्ट्रीय राजमार्ग D-765 पर कोरल एजेंसी द्वारा नवस्थापित टोल व्यवस्था का आज शुभारंभ किया गया। बिना किसी पूर्व सूचना की आरंभ इस टोल गेट पर यातायात को टोलक ने रोक दिया, जिससे यहां वाहन चालकों तथा टोल कर्मियों के बीच वाद विवाद एवं भारी बहस हुई। यहां टोल प्लाजा पर आए RTC बसों को टोल कर्मियों ने रोक दिया, जिससे बस चालकों ने RTC डिपो प्रबंधकों को फोन कर इस बात की जानकारी दी। इस पर RTC डिपो मैनेजरों ने कहा कि टोल प्लाजा के आरंभ होने संबंधी कोई जानकारी उन्हें प्राप्त नहीं है, आधिकारिक रूप से ना ही कोई उन्हें पत्र मिला है, जिस कारण कोई शुल्क अदा करने की आवश्यकता नहीं है। इस पर टोल प्लाजा कर्मी भी अड़ गए और शुल्क का भुगतान किए बिना बसों को आगे जाने नहीं दिया। यहां लगभग आधे घंटे से अधिक समय तक बसें टोल प्लाजा पर भी खड़ी रही, जिससे बस में सवार यात्रियों को खासी तकलीफों का सामना करना पड़ा। इस मामले को लेकर सिटी विजन प्रतिनिधि ने निदेशक रामकृष्णा से जानकारी ली तो उन्होंने बताया कि कोरल एजेंसी टोल प्लाजा का राष्ट्रीय राजमार्ग D-765 से कोई संबंध नहीं है। उन्होंने बताया कि टोल प्लाजा के शुभारंभ की जानकारियां कई समाचार पत्रों में प्रकाशित हुई हैं, साथ ही स्थानीय जनप्रतिनिधियों तथा अधिकारियों को जानकारियां भी दी गई है। उन्होंने बताया कि टोल प्लाजा से होकर गुजरने वाले प्रत्येक वाहन को शुल्क अदा करके जाना होगा, यह अनिवार्य है। గంట ఆపితే మేనేజర్ వస్తాడు, లెటర్ చేస్తాడు, ఏదో పెడతాడు, పైసలు వస్తాయి, మీ ఏజెన్సీకి వస్తాయి పైసలు. మీ ఏజెన్సీ అంటే మీ తరఫున వాళ్ళ తరఫున మాట్లాడుతారు కదా, अब्दुल्लापुरम पेट मंडल के बाटा सिंगारम में चोरों का उत्पात काफी बढ़ गया है। कल रात यहां चोरों ने काफी उत्पात मचाया। चोरों ने यहां एक साथ 9 मकानों में चोरी किया है। पुलिस इस चोर को लेकर दल को पकड़ने के लिए अपने अभियान तेज कर दिया है। हैदराबाद नगर के सीमावर्ती अब्दुल्लापुर मेट मंडल के बाटा सिंगारम में भारी चोरियों की घटनाएं हुई। यहां चोरों ने क्रमिक रूप से लगातार 9 मकानों में चोरियां की है। चोरों ने ताले लगे मकानों को लक्ष्य बनाकर अपनी कार्रवाइयों को अंजाम दिया। चोर इन मकानों से सोने चांदी के आभूषणों सहित अन्य कई सामान चुरा कर ले गए। पीड़ितों की शिकायत पर पुलिस ने मामला दर्ज कर स्थानीय CCTV फुटेजों की मदद से चोरों की तलाश आरंभ कर दी है। तेलंगाना सरकार राज्य के हर ग्राम में वैकुंठ धामों के निर्माण का बेड़ा उठाया है और इस कार्य को सरकार प्रतिष्ठात्मक रूप से ले रही है। इसके लिए ग्रामों में उपलब्ध योग्य सरकारी भूमियों पर निर्माण कार्य भी आरंभ की है। सरकार तो ग्रामीण क्षेत्रों में पक्के दहन केंद्रों को वैकुंठ धामों का निर्माण कर रही है, लेकिन हैदराबाद नगर से लगे हुए जवाहर नगर नगर निगम परिधि में स्थित अरुंधति नगर वासियों के लिए आज तक भी स्मशान वाटिका के योग्य स्थान उपलब्ध नहीं है, जिस कारण यहाँ के लोग अंतिम संस्कार के लिए काफ़ी कठिनाइयों का सामना कर रहे हैं। इसी मुद्दे पर स्थानीय जनता से हमारे सिटी विजन प्रतिनिधि वेंकटेश की विशेष रिपोर्ट।
హెచ్ఎల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో ఉన్నాం. అరుంధతి వైకుంఠం ధామం వద్ద ఉన్నాం. ఈ ఇక్కడ సిఆర్పిఎఫ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి నెలకొల్పినటువంటి ప్రదేశం ఇది. అట్లాగే ఇక్కడ 6,000 కుటుంబాలు ఉంటాయి అరుంధతి నగర్లో సిఆర్పిఎఫ్ కుటుంబాలతో పాటు. అట్లాగే ఇక్కడ నూతనంగా నిర్మించబడుతున్నటువంటి కేసీఆర్ పథకమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ వేలాదిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక జనాభా పరంగా చూస్తే అరుంధతి నగర్ ఒక చాలా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి జనాభాగా ఇక్కడ మనం చూడొచ్చు. అట్లాంటి అరుంధతి నగర్లో ఇవాళ తమకు అన్యాయం జరుగుతుంది గ్రేవ్యార్డ్ పట్ల. ఇవాళ వైకుంఠ ధామం విషయంలో గతంలో అనేక మార్లు మేము కలెక్టర్కు అందరికీ ఫిర్యాదు మేము విజ్ఞప్తి చేస్తే 15 ఎకరాలు కావాలి. ఇక్కడ 3 మతాలకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్కు సంబంధించిన 3 మతాలకు 15 ఎకరాల భూమి కావాలి అని చెప్తూ వీళ్ళు విజ్ఞప్తి చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొందరు భూ కబ్జాదారులు ఇక్కడ వీటి మీద కన్నేసి ప్లాట్లుగా మార్చుకున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ మాకు 2 ఎకరాల స్థలం సరిపోదు, ఇలా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మాకు కేటాయించినటువంటి 2 ఎకరాల భూమి ఎట్టి పర్సెంట్ సరిపోదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుసుకుంది అరుంధతి నగర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక 93-94 నుంచి ఇక్కడ పబ్లిక్ ఉండడం మొదలైంది. ఇప్పుడు సుమారుగా ఒక 5-6 వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆ 5-6 వేల కుటుంబాలకు సంబంధించి ఇదే గ్రేవ్యార్డ్ ఉంది మన పక్కన. ఇప్పుడు ఈ గ్రేవ్యార్డ్లో అప్పటి నుంచి ఉన్న పెద్ద మనుషులు కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ ఇంతకుముందు ఉన్న లీడర్స్ కానీ వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే 5-5 ఎకరాలు హిందువులకు 5 ఎకరాలు క్రిస్టియన్కి 5 ఎకరాలు ముస్లింకి 5 ఎకరాలు ఏదైతే కేటాయించినమో ఇక్కడే ప్లేస్ ఉన్నది. ఇట్లా అంటే ఫస్ట్ హిందువులది తర్వాత క్రిస్టియన్లది తర్వాత ముస్లింలదని మేమందరం కూడా హిందూ ముస్లిం అని ఏ రోజు కూడా ఇక్కడ క్రిస్టియన్ అని ఏ రోజు కూడా గొడవలు పడ్డది లేదు. మేమందరం కూడా ఈ రోజు కూడా కలిసే ఉన్నాం. ఆ బందర్గడ్డ విషయంలో మేము ఎప్పటి కూడా కలిసే ఉంటాం. కాకుండా మాకు జరిగిన అన్యాయం ఒకటే సార్, మేము కలెక్టర్కు 15 ఎకరాల కోసం అర్జీ పెట్టుకున్నాము, మన కమిషనర్ కూడా ఇచ్చినాం, ఎంఆర్ఓ కూడా అందరికీ లెటర్లు ఇచ్చినాం సార్. మాకు అయిపోయింది, ఇక మీకు శాంక్షన్ అయింది అని అన్నారు. సంతోషపడ్డాం సార్. ఇప్పుడు ఈ నిన్నటి రోజు మేము పోయి అడిగితే మేడం అడిగితే 2 ఎకర్స్ మాత్రమే మీ వైకుంఠ ధామానికి శాంక్షన్ అయింది, అలాట్ అయింది. ఆ 2 ఎకర్స్కే మాది దగ్గర ఫండ్ రిలీజ్ అయింది, మేము శాంక్షన్ వచ్చింది. మీరు జాగా ఎక్కువ లేదు, ఏమైనా ఉంటే మీరు కలెక్టర్ నుంచి వాళ్ళతో మాట్లాడుకోండి, పెద్ద ఎత్తున మాట్లాడుకోవాలి. మేమేం చేసేది లేదు, మాకు వచ్చింది మాత్రం 2 ఎకరాల అలాట్మెంట్, మేము చేసేది ఏం లేదని మేడం చెప్పిండ్రు. అయితే దయచేసి మేడం గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 5-5 ఎకరాలు హిందువులకు 5 ఎకరాలు ముస్లింలకు 5 ఎకరాలు క్రిస్టియన్కి 5 ఎకరాలు మాకు వైకుంఠ ధామం కోసం ఇచ్చి మా బస్సి ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క మా విన్నపాన్ని మన్నించి దయచేసి మా రిక్వెస్ట్ ఒకటి మల్లారెడ్డి సార్ కానీ మా మేయర్ కానీ మా కమిషనర్ గారికి మా 3 మతాలకు కలిసి 15 ఎకరాలు శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. 2 ఎకరాలు మాకు ఎడి సరిపోదు కాబట్టి క్రిస్టియన్ అండ్ హిందూస్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మా అరుంధతి నగర్ వైకుంఠ ధామానికి 15 ఎకరాలు శాంక్షించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ లాస్ట్ 2019 మే తో హమ్ కలెక్టర్ మే జాకే హమ్ దరఖాస్త్ దియే, దేనే కే బాద్ మే కలెక్టర్ సాహబ్ నే బతాయా కి హమ్ ఆకే ఇన్స్పెక్షన్ కరేంగే, కర్కే కితే ఖబరస్తాన్ హై దేఖ్ లికే హమ్ ఉస్కే బాద్ మే హమ్ దేంగే బోలే, బోల్నే కే బాద్ మే ఏక ఆద్మీ కో లియే ఆకే చెక్ కరే ఫోటో హై హమారే పాస్ పూరా హై, ఆనే కే బాద్ మే భీ క్యా బోలే తో ఆకే ఫిర్ ఠీక్ హై ఓకే ఓకే బోలే, బోల్నే కే బాద్ మే హమ్ జైసా హమారా రామాంజన్ భాయ్ బోలే కి కల్ మాలూమ్ హువా కి తీనో కో మిలా కే 2 ఎకర్ బోల్ కే, అబ్ 2 ఎకర్ మే అబ్ ఉస్మే మైనారిటీ కా ఆయేంగా మెజారిటీ కా ఆయేంగా ఆర్ క్రిస్టియన్స్ హై జో హై ఉన్ లోగ్ కా ఆయేంగే, హమారే ఇస్మే తో దఫనానా పడతా, ఫిర్ భీ క్యా బోల్ తో హమారే లియే బహుత్ జగహ కమ్ పడతీ, ఆర్ యహాన్ కా ఆర్ఎఫ్ కా ఆర్ క్యాంపస్ హై ఆర్ యహాన్ డబల్ బెడ్రూమ్ కా జో కేసీఆర్ సాహబ్ నే బనా హై ఉన్కా భీ జగహ భీ యహీ బతా రహే హై తో హమారే లియే జగహ బస్నీ హోతీ, మెహర్బానీ కర్కే ఎంఎల్ఏ సాహబ్ సే కలెక్టర్ సాహబ్ సే ఎంఆర్ఓ సాహబ్ సే ఆర్ జో అప్నే గ్రామ జవహర్ నగర్ కే మున్సిపల్ అప్నే కమిషనర్ సాహబ్ సే దరఖాస్త్ హై కి హమారే లియే హమారే కో సెల్ఫీ హమారే లియే సఫిషియంట్ జగహ తీనో కే లియే బరాబర్ దేనే దేనే కే లియే కోషిష్ కరియే. सीबीएसई द्वारा संचालित सीटीईटी 2021 स्थगित कर दी गई है. सीबीटी की यह परीक्षा अब ऑनलाइन द्वारा आयोजित की जाएगी. सीटेट के निदेशक ने बताया कि इस माह की 16 तारीख को संपन्न होने वाली पत्र 2 तथा 17 तारीख की पत्र 1 तथा 2 की परीक्षाएं सीबीटी परीक्षाओं को स्थगित किया गया है. उन्होंने बताया कि कुछ परीक्षा केंद्रों में उत्पन्न हुई तकनीकी समस्याओं के कारण ही परीक्षाएं स्थगित की गई है. साथ ही उन्होंने यह भी बताया कि इस माह की 20 तारीख को आयोजित परीक्षा पूर्व कार्यक्रमानुसार संपन्न होगी. उन्होंने आगे बताया कि स्थगित की गई परीक्षाओं से संबंधित नए तिथियों की घोषणा जल्द ही की जाएगी.
तेलंगाना इंटरमीडिएट बोर्ड के पास आज तनाव फैल गया है। केंडल विद्यार्थियों का उत्तीर्णता प्रतिशत कम हो जाने से विद्यार्थी संघ के नेताओं ने विरोध प्रदर्शन कर आंदोलन किया। पुलिस सभी आंदोलनकारियों को गिरफ्तार कर उन्हें थाने भेज दिया। तेलंगाना इंटरमीडिएट बोर्ड कार्यालय के समक्ष SFI PDSU विद्यार्थी संघों के नेताओं ने आंदोलन पर उतरकर अपना विरोध जताया। इस अवसर पर उन्होंने कहा कि इंटरमीडिएट बोर्ड की लापरवाहियों के चलते विद्यार्थियों का भविष्य खराब हो रहा है। विद्यार्थी अधिकारियों के लापरवाहियों के बलि चढ़ रहे हैं। उन्होंने मांग की कि अनुत्तीर्ण हुए सभी विद्यार्थियों को प्रमोट किया जाए, साथ ही ऑनलाइन कक्षाओं से वंचित रहे विद्यार्थियों को न्याय दिलाया जाए। इस अवसर पर पुलिस ने आंदोलन कर रहे बलमुरी वेंकट आदि नेताओं को गिरफ्तार कर उन्हें थाने ले गई। पेंशन दिवस के मौके पर सिकंदराबाद रेल कला रंग में रेलवे पेंशन भोगियों की बैठक संपन्न हुई। रेलवे पेंशन एसोसिएशन के तत्वावधान में आयोजित इस बैठक में दक्षिण मध्य रेलवे के महाप्रबंधक गजानन माल्य मुख्य अतिथि के रूप में भाग लिए हैं। इस पेंशन बैठक को संबोधित करते हुए दक्षिण मध्य रेलवे कर्मचारी संघ के महासचिव मर्री राघवैया ने मांग की कि सिकंदराबाद में नई पेंशन नीति को समाप्त कर पुरानी पेंशन पद्धति को ही लागू किया जाए। उन्होंने दक्षिण मध्य रेलवे के महाप्रबंधक से इस संबंध में विशेष आग्रह किया। इसी संबंध में हमारे सिटी विजन प्रतिनिधि श्रीकांत की विशेष रिपोर्ट। पेंशनर डे संदर्भंगा ईरोजु रेलवे कलारंगलो पेंशनर डे संबराल निर्वहिंचुकुन्नाम। पूर्ति माटल्लो साउथ सेंट्रल रेलवे GS गारितो उन्नाम। वारि माटल्लो భారత రైల్వేలో కోవిడ్ కాలంలో కూడా 1234 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి గత 160 సంవత్సరాల్లో సాధించింది ప్రగతిని సాధించింది. ఈ క్రమంలో 3000 మంది రైల్వే కార్మికులు కోవిడ్ సెకండ్ వేవ్లో ఇన్ఫెక్షన్ గురై ప్రాణాలు కోల్పోయారు. NFIR డిమాండ్ చేసింది ఏంటంటే ఆ కుటుంబాలకు ఎక్స్రేస్ అయి ఇవ్వాలి. రైల్వే కార్మికులు 76,000 రైల్వే కిలోమీటర్లలో 7,000కు పైబడి రైల్వే స్టేషన్స్లో నిరంతరం పనిచేస్తూ సుమారు 2,30,00,000 మంది యాత్రికులను గమ్యస్థానానికి చేరుస్తున్నారు. మిలిటరీ స్పెషల్స్ రన్ చేశాం, మిల్క్ స్పెషల్స్ రన్ చేశాం, వెజిటబుల్ స్పెషల్స్ రన్ చేశాం, ఆక్సిజన్ స్పెషల్ కూడా రైల్వేలు నడిపాయి దేశాన్ని రక్షించుకోవడానికి. అది కానీ ఈనాటి వరకు ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు. రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చాడు, హామీ పూర్తి చేయడానికి అమలు చేయకపోవడం నిజంగా విచారకరం. రైల్వే కార్మికులు సైనిక దళాలలాగా నిరంతరం పనిచేస్తున్నారు. సంవత్సరానికి సుమారు 800 మంది రైల్వే కార్మికులు ఆన్ డ్యూటీలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక రైల్వేస్లో కొత్త పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను రిస్టోర్ చేయాలా అనేటువంటి మా డిమాండ్ పైన ఇద్దరు రైల్వే శాఖ మంత్రులు ప్రభుత్వానికి అంగీకరిస్తూ రాశారు. కనుక దాన్ని వెంటనే అంగీకరించి ఈ పాత పెన్షన్ స్కీమ్ను రైల్వేలకు వర్తింపచేయాలని NFIR తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైల్వే సైనికుల్లా పనిచేస్తున్నారని చెప్పేసి రాఘవయ్య గారు తెలుపుతున్నారు. वनस्थलीपुरम पुलिस थाना परिधि में एक विदारक घटना घटी। विजयपुरी कॉलोनी फेज 1 में एक अज्ञात व्यक्ति का शव पड़ा मिला। स्थानीय लोगों द्वारा दी गई सूचना पर पुलिस घटना स्थल पर पहुंचकर शव की जांच की। ओडिशा निवासी राजेश अपने परिवार के साथ माधापुर में मजदूरी कर अपने परिवार का भरण पोषण कर रहा था। बुधवार की रात प्रगति नगर में अपनी मजदूरी का काम पूरा कर देर रात बिरयानी लाने के लिए कुकटपल्ली राजमार्ग पर स्थित मोगल्स पैराडाइज होटल के सेल्लर के पास गया। उसी समय होटल के कर्मी वहां जन्मदिन मना रहे थे। होटल कर्मियों ने राजेश को चोर समझकर उसकी खूब पिटाई की। वे सभी उस समय शराब के नशे में धुत थे। उनके मारों से घायल हुए राजेश को वे वहीं छोड़कर
वहां से चले गए। अगले दिन प्रातः 7 बजे सेल्लार में आए होटल कर्मियों ने बेहोश पड़े राजेश के जेब में सेलफोन नंबर लेकर फोन किया तो उसकी पत्नी फोन उठाई और रोते चिल्लाते वहां पहुंची। राजेश की पत्नी के पास पैसे न होने से वह उसे अस्पताल न ले जाकर अपने घर लेकर चली गई। इसके पश्चात प्रातः 11:30 बजे राजेश की घर में ही मौत हो गई। पत्नी की शिकायत पर पुलिस मामला दर्ज कर 4 आरोपियों को हिरासत में लेकर मामले की जांच कर रही है। बंजारा हिल स्थित कलिंगा सांस्कृतिक केंद्र में वस्त्र प्रदर्शनी या बिक्री का आयोजन किया गया। आज अपन बंजारा हिल्स में कलिंगा कल्चर सेंटर में यहाँ पे एग्जीबिशन चल रहा है। बहुत स्टॉल से यहाँ पे कस्टमर्स भी सुबह से स्टार्ट है, रात तक बहुत पब्लिक है यहाँ पे। हमारे दुकान का ओनर है, उनसे बातों में सुनेंगे किधर से आया, क्या क्या मटेरियल से यहाँ पे। हाँ, मेरा नाम काजल गुप्ता है। हम लोग उत्तर प्रदेश में ग्रेटर नोएडा से आए हैं और 5 दिन का एग्जीबिशन है यहाँ पर हमारा। मेरे पास यहाँ पे कॉटन के ज़्यादातर सामान हैं, कॉटन के जैकेट्स हैं, कॉटन के पैंट्स हैं, खादी के पैंट्स हैं, ब्लाउजेज़ हैं हैंड एम्ब्रॉयडरी किए हुए, दुपट्टे हैं, साड़ीज़ हैं, शराराज़ हैं, इस तरह के और सारे सामान जो है हैंड क्राफ्टेड एंड हैंड एम्ब्रॉयडरी, खादी एंड कॉटन सिल्क महेश्वरी में है सारा सामान प्रोडक्ट। अच्छा, जो टॉप्स हैं आपके पास वो स्टार्टिंग रेट्स कहाँ से हैं? हमारा स्टार्टिंग रेट से 1000 रुपीज़ से लेकर के 5000 तक के बीच में है सारा कुछ। और क्या क्या अलग अलग मटेरियल्स आपके पास? मटेरियल मेरे पास कॉटन सिल्क है महेश्वरी में और प्योर कॉटन एंड प्योर खादी, इनके ऊपर काम किया है मैंने। अब ये कहाँ से आया, कितने दिन के ये एग्जीबिशन चल रही है? हमने उत्तर प्रदेश से हम लोग आए हैं ग्रेटर नोएडा से और ये 5 दिन के एग्जीबिशन में हम यहाँ पर आए हुए हैं। आज दूसरा दिन है हमारा। महेंद्र बंजारा हिल्स। जयशंकर भूपालपल्ली सिंगरेनी केटीएक 1 खदान में एक दुर्घटना घटी। अधिकारियों ने बताया कि हादसे में 2 कर्मचारी गंभीर रूप से घायल हुए, उन्होंने उपचार हेतु अस्पताल भेजा गया। यहां सिंगरेनी के केटी के 1 नंबर खदान में प्रथम शिफ्ट में काम कर रहे कर्मियों पर छत के कुछ भाग एवं दीवार के हिस्से गिरे, जिससे 2 मजदूर गंभीर रूप से घायल हो गए। इसी हादसे के दौरान एक मजदूर के पैर पर से NDL वाहन के गुजर जाने से उसके पैर की हड्डी टूट पड़ी। दोनों घायलों को बेहतर उपचार हेतु एक को सिंगरेनी अस्पताल तथा दूसरे मजदूर को हैदराबाद भेजा गया है। अधिकारियों ने बताया कि दोनों घायलों का उपचार जारी है। वहीं दहशत में परेशान घायलों के साथी कर्मियों ने बताया कि अधिकारियों ने इस हादसे की घटना को गुप्त ढंग से छिपा रखा है।